హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ తెలుగు గీక్ సుమన్ కుమార్ వెల్కమ్స్ యూ ఆల్ టు మై ఛానల్ టెక్నాలజీ ఇన్ తెలుగు బిగ్ డేటా విత్ పై స్పార్క్ సిరీస్లో భాగంగా వస్తున్న ఈ ఎపిసోడ్లో మనం అపాచీ స్పార్క్లోని అతి ముఖ్యమైన కాంపోనెంట్ అయిన స్పార్క్ ఎస్క్యూల్ గురించి తెలుసుకుందాం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం స్పార్క్ యొక్క కోర్ డేటా స్ట్రక్చర్ అయినటువంటి ఆర్డిడి అంటే రిజిలియన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ గురించి తెలుసుకుందాం ఈ రిజిలియన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అంటే స్పార్క్ మొదలైనప్పటి నుండి మనకి ఈ డేటా స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది సో లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం ఈ ఆర్డిని వాడే ఒక ప్రోగ్రాం రాసుకోవడం జరిగింది అయితే స్పార్క్ వన్ పాయింట్ త్రీలో డేటా ఫ్రేమ్స్ అనే కొత్త కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేయబడింది దీని ద్వారా స్పార్క్ ప్రోగ్రామ్లు రాయడం మరింత ఈజీగా మారిపోయింది ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ని స్పార్క్ ఎస్క్యూఎల్ అనే ఏపీఐ వాడి ఈజీగా క్వెరీ చేయొచ్చు ఈ స్పార్క్ ఎస్క్యూయల్ కూడా ఆల్మోస్ట్ మనం ఒరాకిల్ మై సీక్వెల్ లాంటి డేటా రన్ చేసే సీక్వెల్ క్వెరీస్ మాదిరిగానే ఉంటుంది అంటే మీకు గనక ఎస్క్యూఎల్ ఆల్రెడీ టచ్ ఉన్నట్టయితే కొద్దిపాటి ట్రైనింగ్తో మీరు స్పార్క్ ప్రోగ్రామ్స్ని కూడా రాసేయొచ్చు ఈ స్పార్క్ ఎస్క్యుయల్ అండ్ డేటా ఫ్రేమ్స్కున్న ఈ ప్రత్యేకతల వల్లనే అంటే వీటి యొక్క ఈజ్ ఆఫ్ యూజ్ వల్లనే ఇప్పుడు కొత్తగా రాసే ప్రతి స్పార్క్ ప్రోగ్రాంలో ఆర్డిడి బదులు డేటా ఫ్రేమ్స్ను స్పార్క్ ఎస్క్యుల్ను వాడుతున్నారు మరి ఈ డేటా ఫ్రేమ్ అంటే ఏంటి ఈ డేటా ఫ్రేమ్స్ అనేవి దే ఆర్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్డిడి అంటే ఆర్డీడీని బేస్ చేసుకుని క్రియేట్ చేయబడ్డాయి అండ్ దే కంటైన్ రో ఆబ్జెక్ట్స్ అంటే డేటా ఫ్రేమ్లో డేటా అనేది ఒక ఎస్క్యూఎల్ టేబుల్లో డేటా ఏ విధంగా రోస్ కాలమ్స్ మాదిరిగా అరేంజ్ చేయబడి ఉంటుందో డేటా ఫ్రేమ్లో కూడా డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ల రూపంలో అరేంజ్ చేయబడి ఉంటుంది అండ్ వీ కెన్ రన్ ఎస్క్యూఎల్ క్వెర్రీస్ ఆన్ టాప్ ఆఫ్ డేటా ఫ్రేమ్ సో ఎస్క్యూఎల్ వచ్చిన ఎవరైనా చాలా ఈజీగా డేటా ఫ్రేమ్ను క్వర్రీ చేసి కావాల్సిన డేటా రాబట్టుకోవచ్చు అండ్ డేటా ఫ్రేమ్ కెన్ హ్యావ్ స్కీమా సో టేబుల్లో ఎలా అయితే కాలమ్స్కి డేటా టైప్స్ లాంటివి డిఫైన్ చేసుకోగలుగుతామో ఇక్కడ కూడా మనం డేటా ఫ్రేమ్స్ యొక్క కాలంలో డేటా టైప్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు అండ్ డేటా ఫ్రేమ్స్ రకరకాల డేటా సోర్సెస్ అంటే ఒక జేసన్ ఫైల్ కానీ సిఎస్వి ఇంకా ఎస్క్యుయల్ సర్వర్ ఒరాకిల్ ఇలాంటి డేటాబేస్ సర్వర్లో ఉన్న డేటాను రీడ్ చేయడానికి వాటితో కమ్యూనికేట్ చేయడానికి రకరకాల కనెక్టర్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి సో ఇదండి డేటా ఫ్రేమ్ సంగతి ఇక మనం ప్రోగ్రామింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను సేల్స్ స్టోర్ అనే ఒక డేటా సెట్ని స్పార్క్ ఎస్క్యుయల్ అండ్ స్పార్క్ డేటా ఫ్రేమ్ ఉపయోగించి క్వెరీ చేయబోతున్నాను ఇక్కడ సేల్స్ స్టోర్ డేటా సెట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సో దీనిలో మనకు ఆర్డర్ ఐడి ఆర్డర్ ప్రయారిటీ రీజియన్ ప్రోడక్ట్ కేటగిరీ ప్రోడక్ట్ సబ్ క్యాటగిరీ ప్రోడక్ట్ నేమ్ ఇలాంటి కాలమ్స్ అన్నీ ఉన్నాయి సో నేను ఈ డేటా సెట్ని స్పార్క్లో రీడ్ చేసి స్పార్క్ డేటా ఫ్రేమ్లో దీన్ని లోడ్ చేసి స్పార్క్ ఎస్క్యూఎల్ ద్వారా కేవలం ఆఫీస్ సప్లైస్ సంబంధించిన ప్రోడక్ట్స్నే నేను క్వెరీ చేసి స్క్రీన్పై ప్రింట్ చేయబోతున్నాను సో అది ఎలా చేస్తారో ఇప్పుడు మనం ప్రోగ్రాంలో చూద్దాం సో హియర్ ఈజ్ అవర్ షార్ట్ అండ్ స్వీట్ కోడ్ ఫ్రెండ్స్ ఓకే జస్ట్ సిక్స్టీన్ లైన్స్ కోడ్ దీన్ని నేను విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్లో ఓపెన్ చేశాను సో ఇక్కడ లైన్ నెంబర్ వన్ వచ్చి ఫ్రమ్ పై స్పార్క్ డాట్ ఎస్క్యూఎల్ ఇంపోర్ట్ స్పార్క్ సెషన్ సో మనం పై స్పార్క్ ఎస్కేల్ ఆర్ స్పార్క్ ఎస్కేల్ వాడబోతున్నాం కాబట్టి పైస్ పార్క్ డాట్ ఎస్క్యూల్లో నుండి స్పార్క్ సెషన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లైన్ నెంబర్ త్రీలో మీరు చూసినట్టయితే స్పార్క్ సెషన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఇక లైన్ నెంబర్ ఫైవ్లో మనం ఇంతకుముందు ముందు చూసిన సేల్ స్టోర్ డాట్ సిఎస్వి ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను అయితే ఇలా ఓపెన్ చేసే క్రమంలో నేను రెండు ముఖ్యమైన ఆప్షన్స్ ఇచ్చాను ఆప్షన్ నెంబర్ వన్ వచ్చి హెడర్ ఈక్వల్ టు ట్రూ సో దీని అర్థం ఏంటంటే మనం రీడ్ చేయబోతున్న సిఎస్వి ఫైల్లో ఫస్ట్ రో వచ్చి హెడర్ రో అంటే కాలం నేమ్స్ ఆ డీటెయిల్స్ ఉంటాయి ఇదొక ఆప్షన్ ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చి ఇన్ఫర్ స్కీమా ట్రూ సో దీని అర్థం ఏంటంటే స్పార్క్ని మనం ఆటోమేటిక్గా స్కీమా ఇన్ఫరెన్స్ చేయమని అడుగుతున్నాం అంటే డేటాను బట్టి కాలమ్స్కి ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలో స్పార్క్ ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది సో ఇక్కడ అయితే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ప్రోడక్ట్ సేల్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది దిస్ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న డేటా ఫ్రేమ్ ఓకే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఆ ఆబ్జెక్ట్ యొక్క టైప్ను ప్రింట్ చేస్తున్నాను ఈ టైప్ అనే ఫంక్షన్ పైథాన్ ఫంక్షన్ సో దీని ద్వారా దాని టైప్ను ప్రింట్ చేస్తున్నాను సో థియరటికల్ ఇక్కడ స్పార్క్ డేటా ఫ్రేమ్ అని ప్రింట్ అవ్వాలి ఓకే ఇక లైన్ నెంబర్ టువెల్ లోకి వచ్చి ఏం చేస్తున్నానంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంప్ వ్యూ సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ స్పార్క్ ఎస్కెల్ క్వెరీ రాసుకోవడానికి డేటా ఫ్రేమ్ని ఒక టెంపరీ టేబుల్ ఆర్ వ్యూగా రిజిస్టర్ చేయడానికి ఈ క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంప్ వ్యూ అనేది ఉపయోగపడుతుంది సో ఈ ఫంక్షన్ ద్వారా ఈ ప్రోడక్ట్ సేల్స్ అనేది సేల్ స్టోర్ అనే ఒక టెంపరీ లాగా మెమరీలో రిజిస్టర్ అయిపోతుంది సో దీన్ని టెంపరీ అని ఎందుకంటున్నానంటే ఈ స్పార్క్ సెషన్ అనేది ఎప్పటివరకు అయితే యాక్టివ్గా ఉంటుందో ఈ టేబుల్ కూడా అంతసేపు మాత్రమే మనకు మెమొరీలో అవైలబుల్గా ఉంటుంది సో వన్స్ ఈ డేటా ఫ్రేమ్ అనేది ప్రోడక్ట్ సేల్స్ అనే డేటా ఫ్రేమ్ అనేది సేల్ స్టోర్ అనే టెంపరీ టేబుల్గా రిజిస్టర్ అయిందో నెక్స్ట్ స్టెప్ వచ్చి దాన్ని మనం ఒక డేటాబేస్లో ఉన్న ఒక టేబుల్లాగా కన్సిడర్ చేస్తూ ఎస్కేల్ క్వెరీస్ రాసుకోవచ్చు సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అట్ లైన్ నెంబర్ థర్టీన్ ఈ లైన్ నెంబర్ థర్టీన్లో నేను ఏం చేస్తున్నానంటే ఆఫీస్ సప్లైస్ ఈక్వల్ టు స్పార్క్ డాట్ ఎస్కేల్ అని రాసి ఆ ఫంక్షన్కి ఒక మీరు ఇప్పటివరకు చూసిన ఎస్కేల్ క్వెరీ లాంటి దాన్ని ఒక పంపిస్తున్నాను సో ఇంతకుముందు మనం సేల్ స్టోర్లో ఏం చెప్పుకున్నాం ఐ వాంట్ జస్ట్ ఓన్లీ ఆఫీస్ సప్లైస్ రిలేటెడ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అందుగురించే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్ స్టోర్ ఇక్కడ సేల్ స్టోర్ ఈస్ నథింగ్ బట్ ద యూజర్ డిఫైన్ నేమ్ వీ హ్యావ్ గివెన్ టు దిస్ డేటా ఫ్రేమ్ ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్ స్టోర్ వేర్ ప్రోడక్ట్ కేటగిరీ ఈక్వల్ టు ఆఫీస్ సప్లైస్ దెన్ ఆఫీస్ సప్లైస్ అనే డీటెయిల్స్ నేను ప్రింట్ చేస్తున్నాను అండ్ ఫైనల్లీ స్పార్క్ సెషన్ని స్టాప్ చేస్తున్నాను నవ్ లెట్స్ రన్ దిస్ కోడ్ అండ్ సీ ద అవుట్పుట్ సో నేను ఇక్కడ స్పార్క్ సబ్మిట్ అనే కమాండ్ వాడుతున్నాను మీ అందరికి తెలిసింది సో ఐఎమ్ రన్నింగ్ దిస్ స్పార్క్ ఎస్క్యూఎల్ డేటా ఫ్రేమ్ డాట్ పై అనే స్పార్క్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను లెట్స్ హిట్ ఎంటర్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో హియర్ ఇస్ ద అవుట్పుట్ ఫ్రెండ్స్ వీ కెన్ ఫస్ట్ అవుట్పుట్ వచ్చి మనం డేటా టైప్ ప్రింట్ చేసాం సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం చూసిన ప్రోడక్ట్ సేల్స్ అనేది దాని డేటా టైప్ వచ్చి పైస్ స్పార్క్ డాట్ ఎస్కేల్ డాట్ డేటా ఫ్రేమ్ అండ్ అవుట్పుట్ వచ్చి మనం ప్రోడక్ట్ కేటగిరీ ఈక్వల్ టు ఆఫీస్ సప్లై రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ చేయాలనుకున్నాం సో ఇక్కడ మీకు అవుట్పుట్లో కూడా ఓన్లీ ప్రోడక్ట్ కేటగిరీ ఈక్వల్ టు ఆఫీస్ సప్లైకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా స్పార్క్ ఎస్క్యుయల్ అండ్ డేటా ఫ్రేమ్ను వాడి ఒక డేటా సెట్ని క్వెరీ చేయడం జరిగింది సో దట్స్ ఇట్ అబౌట్ స్పార్క్ ఎస్క్యుయల్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి స్టే టిన్ టు మై ఛానల్ టెక్నాలజీ ఇన్ తెలుగు ఈస్ యువర్ తెలుగు గీక్ సుమన్ కుమార్ సైనింగ్ ఆఫ్